హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టుడేస్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈరోజు మనము లంచ్ చేసుకోబోతున్నాం చిత్రాన్నం లెమన్ రైస్ కూడా అంటారు సో ఈరోజు మనకి చిత్రాన్నం కావాల్సిన పదార్థాలు కుక్డ్ రైస్ ఒక వన్ బౌల్ ఆనియన్స్ ఒకటి పెద్ద సైజు కొత్తిమీర ఒక చిన్న కట్ట పచ్చిమిర్చి రెండు లేదా మూడు కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఎందుకు వేయాలంటే మీరు చేసే వాటిలోనే కొంచెం డిఫరెంట్గా చేస్తే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుంది సో వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 నిమ్మకాయ ఒకటి అండ్ ఆవాలు జీలకర్ర ఒక స్పూను ఉద్దిపాయలు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు కొంచెం ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆవాలు చిత్ర కొంచెం చుట్టుపక్కలాగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నామండి ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మన డిష్కి అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది అండ్ వెల్లుల్లి రెబ్బలు ప్రతి దాంట్లో వాడినట్లయితే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా క్లియర్ అయిపోతాయి సో వెల్లుల్లి వాడడం అలవాటు చేసుకోండి రోజువారి వంటల్లో కాస్త పచ్చిమిర్చి వేసుకుందాం పసుపు అర టీస్పూన్ రైస్కి తగినంత ఇదంతా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే నిమ్మ పులుసు తింటాను లేకపోతే చేదు వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇదంతా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఇప్పుడు నిమ్మ పులుసు తిండేసుకున్నాము దీంట్లో ఉన్న బీజాలన్నీ తీసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని 1 మినిట్ అయింది ఇప్పుడు మనం నిమ్మకాయ పులుసు తిండేస్తాము స్టవ్ ఆన్ చేసుకున్నాము కొంచెం అలా హీట్ కావాలంటే మరీ ఎక్కువగా వేడి చేయకండి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది నిమ్మ పులుసు సో కొద్దిగా అలా వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా వేసేస్తే మన నిమ్మకాయ చిత్రాన్న గుజ్జు రెడీ అయిపోతుంది కాస్త కొత్తిమీర కరివేపాకు వేసేస్తున్నాము ఇంకొక గుజ్జు రెడీ అయిపోయింది అన్నం కలిపిస్తాము అన్నం చేసిన వెంటనే దయచేసి చిత్రాన్నం గుజ్జులోకి కలిపకూడదండి ఎందుకంటే ముద్దు ముద్ద అయిపోతుంది సో మనం అన్నం చేసిన తర్వాత మనకు టైం ఉంటుంది కదా ఫ్యాన్ కింద పెట్టేస్తే ఒక 10-20 మినిట్స్లో చక్కగా అన్నం ఆరిపోయి
పలుకులు పలుకులుగా అయిపోతుంది. సో మనం ఇలా చేసుకోవాలి, ఇలా పలుకులు పలుకులుగా పొడి పొడిలా రాలేలాగా రైస్ కుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనా మసూరి కానీ బాస్మతితో కానీ చేసుకుంటారు, కానీ మన తెలుగుంటి వంటల రుచిలో సోనా మసూరతోనే జీరా రైస్ అంటాం కదా, జీరా రైస్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. జీరా రైస్తో నేను చేస్తున్నాను. సరే, ఇప్పుడు రైస్ మిక్స్ చేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన టేస్టీ టేస్టీ లెమన్ రైస్ లేదా నిమ్మకాయ చిత్రన్నం. ఇప్పుడు దీనిపైన కాస్తంత కొత్తిమీర రాల్పుకొని బజ్జీలతో కానీ, ఊరగాయతో కానీ, పుట్నాల పప్పు పొడితో కానీ, పల్లీల పొడితో కానీ, కొబ్బరి పొడితో కానీ తింటే అద్దిరిపోవాలి. నూనె వంకాయ బెస్ట్ అంటే బెస్ట్ ఉంటుందండి. దీనికి కాంబినేషన్ నూనె వంకాయ, దాన్ని కూడా నేను ఒక వీడియోలో చేసి చూపిస్తాను. ప్లీజ్ లైక్, మీకు ఈ చిత్రాన్నం కనుక నచ్చితే ప్లీజ్ లైక్, సపోర్ట్ అండ్ గివ్ మీ యువర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు అండ్ వెల్కమ్ టు అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైష్రీస్.